నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పవిత్రమైన దేవాలయాల్లో చేసిన అఫెన్సులు సంబంధించి ఒక మేము ముద్దాయిని అక్యూజ్ని పట్టుకోవడం, ప్రాపర్టీని కూడా రికవరీ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా దాదాపు 12 లక్షల విలువ చేసే అంటే బంగారం పని వెండి వస్తువులు అన్నీ కూడా దేవాలయాల్లో చోరీ లేని కేసుకు సంబంధించి మన గుంటూరు అర్బన్ జిల్లాలో 14 కేసులు, అలాగే రూరల్ జిల్లాలో 3 కేసులు, మొత్తం 17 కేసులకు సంబంధించి మనం ఈరోజు రికవరీ చేసి డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ఇందులో అక్యూజుడు పేరు యేమని రాంబాబు, ఇతను తండ్రి సుబ్బారావు యేమని రాంబాబు. ఇతను పరంధితి నగర్ గుంటూరు సిటీలోనే ఉంటాడు. ఇతను ఒక చోట కాదు, ఏ పోలీస్ స్టేషన్ని మా లిమిట్స్లో వదలలేదు. అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క అఫెన్స్ ఒక భక్తుల్లాగా వచ్చి ఒక నేరాలన్నీ కూడా సిస్టమేటిక్గా క్రమబద్ధీకరణ పద్ధతిలో ఇతను చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇతను ఏదైతే బైక్ ఉపయోగించాడు ఆ బైక్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇతను ఈరోజు మనకి గోరంట్లలో ఉన్న చిల్లీస్ సెంటర్లో ఒక బైక్ మీద వస్తున్నప్పుడు బైక్ నెంబర్ 07BD9143 నెంబర్ గల బైక్. ఇతను ఆల్రెడీ ఓల్డ్ అఫెండర్ కాబట్టి ఇట్లాంటి అఫెండర్స్ మనం ఎక్కడ మూవ్ అయినా కొంచెం వాచ్ చేస్తుంటాం. ఇతను బ్యాగ్ తీసుకుని వస్తుంటే ఆ బ్యాగ్లో ఏముందని విచారిస్తున్నప్పుడు ఇదంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా డిటెక్ట్ అవ్వడం జరిగింది. దాదాపు 12 లక్షల రూపాయల దేవాలయాల్లో సంబంధించిన దొంగతనాలకి మనంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉత్తర అమెరికా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం స్ఫూర్తితో గుంటూరు నందు గల హిందూ కాలేజ్ హై స్కూల్ నందు డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. ఇందుకు అవసరమైన పరికరాలను నిడమనూరి వెంకట శ్రీనివాస్, శైలజ, వారి తాతగారు కీర్తిశేషులు నిడమనూరి సత్యనారాయణ, సీతారత్తమ్మ జ్ఞాపకార్థం బహుకరించారు. ఈ కార్యక్రమంలో హిందూ కాలేజ్ హై స్కూల్ యాజమాన్యం
ఉద్యోగ బృందం విద్యార్థులు పాల్గొన్నారు. పాలసీ లాగా మనం ఒక్కళ్ళనే అభివృద్ధి చెందుతామనే భావనతో కాకుండా ఎందరినో తీర్చిదిద్దుతున్నటువంటి వారు. తర్వాత ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్ ఇందాకే ప్రస్తావించారు, దాని ఫౌండర్ గాను దాని అధ్యక్షులుగాను ఉంటూ మన తెలుగు వారిని అక్కడ ఏకం చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యం. డిఫైన్ చేయడానికి యువకుల్లో శ్రీనివాస్ లాంటి వాళ్ళు మన మన విద్యార్థులు విద్యాదానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అన్నదానం కానీ మిగతా ఏదైనా కానీ అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి. అదే విద్యాదానం అయితే కనుక ఒక వ్యక్తి జీవితాన్ని బాగుపడుతుంది అనే అభిప్రాయంతో మేము డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తే ఈ ప్రోగ్రామ్స్ ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. తెలుగుదేశం పార్టీ వివాదాస్పదమైన నిర్ణయం తీసుకోవడం వల్ల పవిత్ర దేవాలయం వివాదాస్పద నిర్ణయాలకు కేంద్ర బిందువు అవుతుందని వైఎస్ఆర్సిపి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నందు అర్చకులకు పదవీ విరమణ అమలు చేయడం దేశంలో ఎక్కడా కనిపించడం లేదన్నారు. కోరిన కోరికలు తీర్చే దేవుడుగా హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశాలని ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పవిత్రమైనటువంటి తిరుమలకు కూడా ఇవాళ రాజకీయాలకో వివాదాలకో కేంద్ర బిందువుగా మార్చినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తా ఉన్నాం. అసలు నేను సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ దేవాలయానికి సంబంధించైనా కూడా అర్చకులకి పూజారులకి పదవీ విరమణ చేసే కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఇవాళ దేవాలయాల్లోనే కాదు, పవిత్రమైనటువంటి మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామునికి సంబంధించి కానీ పవిత్రమైనటువంటి చర్చిలుగా చెప్పుకునే ఆ చర్చిలో ప్రార్థనలు చేసే పాస్టర్లకు సంబంధించి కానీ ఎక్కడా కూడా పవిత్రమైనటువంటి భావనలు బోధించగలిగినటువంటి వ్యక్తులకి ఎక్కడా కూడా పదవీ విరమణ అనే కార్యక్రమం ఏ ప్రాంతంలో కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి వాటి వరకు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులుగా కావచ్చు, మంత్రులుగా కొనసాగవచ్చు, ముఖ్యమంత్రులుగా కొనసాగవచ్చు, ప్రధానమంత్రి లాంటి పదవులు కూడా నడవలేనటువంటి స్థితిలో కూడా వాళ్ళు ఆయా పదవులు నిర్వహించవచ్చు. 65 సంవత్సరాలు పదవీ విరమణ చేసిన అర్చకులకు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధానాన్ని పదవీ విరమణ అర్చకులకు అన్ని ప్రయోజనాలను ఇవ్వాలని బ్రాహ్మణ సంఘాల వారు అడుగుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి వెంకట కృష్ణమాచారి, వంగ రవీంద్ర, కంతెటి శ్యామ్, వలివేటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయ పూజారులకి పదవీ విరమణ ఉండదు అన్న విషయాన్ని స్పెసిఫిక్ గా ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నేను. అందుకనే నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని అందరినీ కూడా ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. పవిత్రమైనటువంటి తిరుమలకి ఆ పవిత్రని కాపాడటం కోసం ప్రయత్నం చేయాలా? ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ప్రశ్నిస్తేనో, అన్యాయాలను అక్రమాలను ప్రస్తావిస్తేనో వారి పైన వేటు వేసే కార్యక్రమంలో కాకుండా లోపాలను సరిదిద్దుకోవటానికి, అక్రమాలని అరికట్టడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలా తప్ప కక్ష సాధింపుతో పరిపాలన ముందుకు సాగించాలనే ఆలోచనతో ముందుకు సాగితే ఇవాళ ప్రజలు తిరగబడకపోవచ్చు, మాట్లాడకపోవచ్చేమో, కానీ వారి చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. రేపు ఎన్నికల్లో ఎప్పుడు ఓటింగ్ జరిగినా, ఎన్నికలు జరిగినా ఆ ఓటు అనే ఆయుధంతో ఈ ప్రభుత్వాన్ని కొల్లబరిచే కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా తీసుకుంటారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి
గుర్తు చేస్తూ గుంటూరు నగరం నందు అనుమతి లేని పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేసిన వాహనాలను తరలించడానికి ఆధునిక హంగులతో సుమారు 26 లక్షల రూపాయల ఖర్చుతో రికవరీ వాహనాన్ని చెన్నై నుండి తెప్పించడం జరిగిందని జిల్లా అర్బన్ ఎస్పీ సిహెచ్ విజయరావు తెలిపారు. శిక్షణ ఇప్పించుటకు ప్రత్యేక సిబ్బందిని చెన్నై నుండి తెప్పించి ఇక్కడి పోలీసులకు శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. అనంతరం ఆయన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మనకి 26 లక్షల రూపాయలతో ఒక మోడర్నైజ్డ్ టోయింగ్ వెహికల్ని ట్రాఫిక్ విభాగంలో భాగంగా మనం ఈరోజు ఇండక్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే రోడ్డు మీద ఇల్లీగల్గా అండ్ పర్మిటెడ్ లేని ఏరియాలో ట్రాఫిక్ పార్కింగ్ చేసేసిన వెహికల్స్ని పుల్ చేయడానికి 4-వీలర్స్ కానీ 2-వీలర్స్ కానీ దాన్ని చెన్నై నుంచి కూడా టెక్నికల్ పర్సన్స్ని ఆపరేటింగ్ పర్సన్స్ని కూడా మనం పిలిపించి ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడానికి గుంటూరు సిటీలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కొరకు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. మల్లయ్య లింగా భవనం నందు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 28 వరకు దీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నమ్మించి మోసం చేశారని 4 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఉద్యమం అణచివేత ప్రయత్నం చేశారే తప్ప పోరాటం చేయలేదని ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ హోదా ఉద్యమం చేస్తున్నట్లు నటిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యం బీజేపీ మినహా అన్ని పార్టీల వారు ప్రజలు ఉద్యమంలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు కోరారు. నమ్మించి మోసం చేస్తే 4 సంవత్సరాల పాటు తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యమాన్ని అరిచే ప్రయత్నం చేశారు తప్ప ప్రత్యేక తరగతి హోదా కోసం పోరాటమైనటువంటి వైపున లేకపోవడం దారుణమైనటువంటి విషయం. ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామ గ్రామాలు పట్టణాలను ప్రత్యేక తరగతి హోదా పనులు ఎదుర్కొని వాళ్ళు కూడా ఉద్యమంలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక తరగతి హోదా సాధనే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లాలో సిపిఐ సిపిఎం జనసేన ప్రత్యేక హోదా సాధన సమితిలో భాగస్వాములుగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పక్షాలు ప్రజాసంఘాలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తుడి వేషంలో ఆలయాల దోపిడీ.
అమరావతి ప్రజల నేస్తం.